హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికన్ ట్రూప్స్ మొత్తానికి చైనాలోకి ఎంటర్ అయిపోతున్నాయి. సో అమెరికన్ ఫైటర్ జెట్స్ చైనాపై పూర్తి అబ్జర్వేషన్ మొదలెట్టేశాయి. ముఖ్యంగా అమెరికన్ 7th ఫ్లీట్ అంతా కూడా చక్కగా కదిలి చైనాకు షిఫ్ట్ అవుతోంది. ఆ చైనాకు షిఫ్ట్ అయ్యే క్రమంలోనే భారత్తో చిన్న గలాటా లాంటిది, అంటే కన్ఫ్యూజన్ లాంటిది జరిగింది 7th ఫ్లీట్ వెళ్ళేటప్పుడు. సో ఆ రకంగా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఎయిర్ పైలట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో చైనా చుట్టుపక్కల పూర్తి పరిస్థితిని గమనించడానికి, మరోవైపు చైనాలో కూడా వీలైతే దూసుకుపోవడానికి. సో ముఖ్యంగా జపాన్కి సంబంధించిన ప్రాంతంలో అమెరికన్ ఫ్లీట్ అంతా కూడా బేస్ అయ్యి ఉంది. సో అక్కడి నుంచి ఇటు అబ్జర్వేషను, ఇన్వెస్టిగేషను మొదలైనవి చేస్తూ వీలైతే చైనా గగనతనంలోకి కూడా దూసుకెళ్లే విధంగా అమెరికన్ ఫ్లైట్స్ రఫ్ ఆడించేస్తున్నాయి. సో ఇది నిజంగా ఒక గొప్పతరుణం అనే చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం చైనా కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తోంది. ఎలా అమెరికాకు బుద్ధి చెప్పాలా అని దాని దొంగ నాటకాలన్నీ కూడా రచిస్తోంది. మరోవైపు సౌత్ చైనా సీలో పరిస్థితి గంభీరంగా మారింది. ఏ క్షణంలోనైనా అటు ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు చైనాకు యాంటీగా కదలొచ్చు. మరోవైపు జపాన్ అండ్ భారత్ కలిసి బ్రహ్మోస్ మిజైల్ టెస్ట్ జరపడం అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, మరోవైపు పూర్తిగా నిఘా ఏర్పాటు చేయడం, అక్కడంతా కూడా నిఘా ఏర్పాటు చేసుకునే విషయంలో భారత్ అండ్ జపాన్ ముందుకు వచ్చాయి. అండ్ ఏ విధంగా చూసినా చైనా ఇక అష్ట దిగ్బంధనంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అటు నుంచి జపాన్, మరోవైపు ఇండియా, ఇటు నుంచి అమెరికన్ ఫ్లీట్స్ అండ్ యూకే ఫ్లీట్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. యూకేకి సంబంధించిన పెద్ద పెద్ద షిప్స్ ఆల్రెడీ ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో అష్ట దిగ్బంధనంలో చైనా చిక్కుకోబోతోంది. ఇంకా తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ తేడా వచ్చినా చైనాకు బుద్ధి చెప్పడానికి భారత్ మరియు అమెరికా రెడీగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంకా భారత్ కంటే అమెరికా అద్భుతంగా రెడీగా ఉంది. సో తప్పటడుగు వేసిందంటే చిప్ప చేతిలో పెట్టి పంపిస్తుంది చైనాకి అమెరికా. అండ్ జపాన్ కూడా చాలా తీవ్రంగా ఉంది. నిజానికి అమెరికా మరియు జపాన్ హీరోషిమా నాగాసాకి ఇన్సిడెంట్ తర్వాత మాట్లాడుకోలేదు. బట్ చైనా విషయంలోకి వస్తే మాత్రం అమెరికా అండ్ జపాన్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా అంతా సహకరిస్తూ ముందుకు వెళ్ళాలనేది రెండు దేశాల యొక్క మాటలాగా కనపడుతోంది. అండ్ క్వాడ్ దేశాలను బాగా బలోపేతం చేయాలి అని కూడా రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. సో రాబోయే రోజుల్లో చైనాకు చుక్కలు కనపడతాయి. అందులో అమెరికా ఫస్ట్ జవాబిస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.